భద్రాచలం జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జేడీ ఫౌండేషన్ ఉపాధి భరోసా కార్యక్రమంలో భాగంగా భద్రాచలం పట్టణంలోని కేదారి లలిత కుటుంబానికి జీవనోపాధి నిమిత్తం తోపుడు బండిని భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ సురేష్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ కమ్మంపాటి సురేష్, అంబికా మొబైల్స్ సురేష్, ఆడలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలుసు కదా, కొన్ని సంవత్సరాలుగా జేడీ ఫౌండేషన్ వారు నిజంగా వారు అంకిత భావం కానీ వారు సేవాభావం కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో ప్రోగ్రామ్ చేశారు. నిజంగా వాళ్ళందరికీ వాళ్ళ టీం మొత్తానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. లాక్డౌన్ విషయంలో కూడా తెలుసు, ఎంతోమంది వలస కార్మికులు రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళందరికీ ఎంతోమందికి వాళ్ళకు అన్నం పెట్టి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళకి ఎంతగా ఆదుకున్నారో మీ అందరికీ తెలుసు. సో ప్రతి కార్యక్రమంలో కూడా ముందు ఉంటున్నారు సేవాభావంతో. సో అదేవిధంగా ఈరోజు కూడా మనకి ఈరోజు ఒక చిన్న మన చెప్పుల షాపు ఒక బండి కూడా వాళ్ళు ఈరోజు వారి సహకారంతో మన సురేష్ మొబైల్స్ వారు దాత సహాయంతో వాళ్ళు అందజేసినారు. సో ఇచ్చిన దాత సురేష్ గారికి, అదేవిధంగా మిగతా జేడీ ఫౌండేషన్ టీం అందరికీ పేరు పేరున నా అభినందనలు. సో నిజంగా వాళ్ళకు అభినందనలు, ఎందుకంటే చాలా ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నాం మనం. ఇంకా రీసెంట్గా కూడా దుమ్ముగూడెంలో కూడా ఒక షాపు పెట్టడం, చిన్న చిన్న కిరాణా కొట్లు పెట్టడం పెట్టేయడం. జేడీ ఫౌండేషన్ భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఉపాధి భరోసా కింద డాక్టర్ శారదా గారు మరియు అంబికా మొబైల్ సురేష్ గారు వారి ఆర్థిక సహాయంతో కేదార్ లలిత గారికి ఈరోజు ఒక ఉపాధి భరోసా కింద ఒక చెప్పుల షాపుని తోపుడు బండి ద్వారా వారికి అందించడం జరిగింది. ఇదే కాకుండా ఈ మూడు నెలల్లో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు కిరాణా షాపులు మరియు ఈ తోపుడు బండి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే చిరు వ్యాపారస్తులుగా వీళ్ళు పేద మహిళ కాబట్టి వారికి అంబికా మొబైల్ సురేష్ గారు మరియు శారదా గారు వారు ఈ అమ్మాయిని బతకడానికి అని చెప్పి ఉపాధి భరోసా కింద ఈ షాపు ఇవ్వడం జరిగింది. అదేకాకుండా చట్టీలో ఒక కిరాణా షాపు, తూరుబాకలో రెండు కిరాణా షాపులు ఈ మూడు నెలల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా గర్వించదగ్గ విషయం అని జేడీ ఫౌండేషన్కి కృతజ్ఞతలు.